స్వాగతం భారతీయ సినిమా చరిత్రలో కలకాలం నిలిచిపోయే నేటి మేటి దర్శకుడు రచయిత నిర్మాత రంజిత్ ఇతని సినిమాలు అట్టడుగు వర్గాల జీవితాల్ని కళాత్మకంగా చూపిస్తున్నాయి సూపర్ స్టార్లని అతని హీరోలుగా చేస్తున్నాయి కవాలి కాలా సార్పట్ట తాజాగా తంగలాన్ సినిమాతో భారతీయ సినిమా రంగంలో సరికొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నారు మేటి దర్శకుడు పారంజిత్ అతని జీవిత ప్రయాణం గురించి అతని జీవితంలో అతను ఎదుర్కొన్న తీవ్రమైన సంఘర్షణ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం చెన్నై మహానగరం శివారులోని ఓ చిన్న గ్రామం కర్రలపాలెం మాది అమ్మా నాన్నలిద్దరూ రైతు కూలీలు మే ముగ్గురం అన్నదమ్ములం నేను రెండో వాణ్ణి చిన్నప్పుడు మా ఇంటి చుట్టూ ఉన్న చెట్టు పుట్ట చుట్టూ తిరిగి ఆడుకునేవాళ్ళం మా వాడ దాటి ఊళ్ళోకి వెళితే నడి మధ్యన ఓ మర్రి చెట్టు ఉండేది ఓ రోజు దాన్ని అరుగు మీదకు చేరి ఆడుకుంటున్నప్పుడు నన్ను కిందికి నెట్టేశాడు ఓ పెద్దాయన నువ్వు ఆడుకునే చోటు ఇది కాదురా అని ఏడుస్తూ వెళ్ళి నాన్నతో చెబితే మనం అంటరాని వాళ్ళమయ్యా అక్కడికి వెళ్ళకూడదు అన్నాడు అదేమిటో నాకు అప్పుడు అర్థం కాలేదు అదే కాదు కిరాణా షాప్కి వెళ్ళి ఓ చాక్లెట్ కావాలని అడిగితే షాప్ అతను నేను ఇచ్చిన చిల్లర ఎందుకు విసిరి కొడతాడో ఊరి తిరునాళ్ళప్పుడు రక్ష కట్టమంటే ఎందుకని తిట్టేవారో కూడా నాకు అర్థం కాలేదు అవన్నీ అర్థం కావడానికి నేను టీనేజీలోకి రావాల్సి వచ్చింది వాటిని ప్రశ్నించేంత చైతన్యం కావలసి వచ్చింది ఆ చైతన్యాన్ని నాకు చదువే ఇచ్చింది ప్రాథమిక తరగతుల నుంచే మంచి విద్యార్థిగా పేరు తెచ్చుకున్నాను టీచర్లు ఎంతో ఆధారంగా చూసేవాళ్ళు ఊళ్ళో సాపంక్తి భోజనానికి వెళ్ళి కుర్చీలో కూర్చుంటే పైకి లేపి దూరంగా కింద కూర్చోమన్న వాళ్ళే తెలుసు నాకు అలాంటిది టీచర్లు తాము తెచ్చుకున్న టిఫిన్ బాక్సు నాకు పెడుతుంటే ఆశ్చర్యపోయేవాణ్ణి వాళ్ల సూచనతోనే పదో తరగతిలోపే అంబేద్కర్ పెరియార్ ఈవీ రామస్వామి నల్లజాతి యోధుడు మాల్కం ఎక్స్ జీవితాలను చదివాను ఇన్ని చదివిన ఇంటర్ తర్వాత పై చదువులకి వెళ్లేందుకు డబ్బులు లేక ఆగిపోవలసి వచ్చింది అమ్మా నాన్నలతో పాటు నేను రైతు కూలీనయ్యాను ఓ ఆర్టిస్ట్ దగ్గర గోడలకి సైన్ బోర్డులు రాసే పని కుదిరింది రెండేళ్లు ఎంతో కొంత సంపాదించుకున్నాక చిత్రలేఖనం పైన ఆసక్తితో మద్రాస్ ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో చేరాను ఆ జీవితం నన్ను సమూలంగా మార్చింది ప్రపంచ సాహిత్యాన్ని సినిమాలని అధ్యయనం చేయించింది అలెక్స్ హేలీ రూట్స్ మార్క్వేజ్ వన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ శాలిట్యూడ్ వంటి రచనలు చిల్డ్రన్స్ ఆఫ్ హెవెన్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ వంటి సినిమాలు కళ అంటే ఏమిటో నాకు తెలియచేశాయి ఆఫ్రో అమెరికన్లు పాప్ సంగీతము సినిమాలతో సామాజిక మార్పులకి కారణమైనప్పుడు భారత్లోని దళితులు అదే దారిలో ఎందుకు నడవకూడదు అని అనిపించింది ఆ లక్ష్యంతోనే కాలేజీలో చదివేటప్పుడే ఐదు నాటకాలు రాసి అరంగేట్రం చేశాను బీఎఫ్ఏ పూర్తి చేశాక దర్శకుడు వెంకట్ ప్రభు దగ్గర సహాయకుడిగా చేరాను రెండేళ్ళు పనిచేశాక అట్టకత్తి అని ఓ కథ రాసుకున్నాను మొదట్లో అది ఏ నిర్మాతకి అర్థం కాలేదు రెండేళ్ల పాటు కాల్ నరిగేలా తిరిగాక నిర్మాత జ్ఞానవేల్ రాజా ముందుకొచ్చారు కేవలం ఒకటి పాయింట్ ఏడు ఐదు కోట్ల రూపాయలతో అరవై రోజుల్లో ఆ సినిమా చిత్రీకరణ పూర్తయింది దానికి మూడు రెట్లు వసూళ్లు రాబట్టిందా సినిమా అలా తమిళ సినిమా చరిత్రలో తొలిసారి దళితుల జీవితాన్ని అత్యంత వాస్తవికంగా వినోదాత్మకంగా చూపిన సినిమాగా నిలిచిపోయింది నేను సైన్ బోర్డ్ ఆర్టిస్టుగా చెన్నైలో పనిచేస్తున్నప్పుడు ఓ మురికివాడ గోడ ఏ పార్టీ నాయకుడు బొమ్మ గీయాలన్న విషయమై గొడవలు జరిగి కొందరు హతులయ్యారు దాని ఆధారంగానే మద్రాసు కథ రాసుకున్నాను కార్తీ హీరోగా వచ్చారు స్టార్ హీరో అయిన కథకే ప్రాధాన్యం ఇచ్చి సినిమా తీయడం కొత్తగా అనిపించి అది పెద్ద హిట్ అయింది ఆ తరువాత సూపర్ స్టార్ రజనీకాంత్తో కాల కబాలి వంటి సినిమాలు చేసే అవకాశం వచ్చింది అందరిలా నేను ఆయన కోసం కమర్షియల్ కథ రాయలేదు ఎప్పట్లాగే నాదైన ముద్రతోనే తీయాలనుకున్నాను సూపర్ స్టార్ అంతటి వాణ్ణి అంటరాని వాడిగా చూపిస్తావా అని అందరూ భయపెట్టినా రజనీ మాత్రం భుజం తట్టి ప్రోత్సహించారు అటు కమర్షియల్గాను ఇటు విమర్శల పరంగానూ ఆయన కెరియర్లో ఆనిమిత్యాలుగా నిలిచిపోయాయి ఆ రెండు చిత్రాలు ఆ తరువాత వరుసగా సార్పట్ట నచ్చిత్రం నగర్ గిరజు చిత్రాలు నాకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చాయి ఇప్పుడు తంగలంతోనూ అదే ఆదరణ అందుకున్నాను విక్రమ్నే కాదు నన్ను మరోసారి జాతీయ స్థాయిలో నిలబెట్టింది ఆ చిత్రం నేను అణగారిన వర్గాల గురించే మాట్లాడుతున్నానన్నమాట వాస్తవమే కానీ నా లక్ష్యం కులరహిత సమాజమే దీనికై పంతొమ్మిది మంది సభ్యులతో ది క్యాష్లెస్ కలెక్టివ్ పేరుతో ఒక సరికొత్త సంగీత బృందాన్ని ఏర్పాటు చేశాను దీని ద్వారా నిరుపేద సంగీతకారుల్ని గాయకుల్ని ప్రోత్సహిస్తున్నాను కోటి కళలతో చెన్నై వచ్చిన యువతికి బస భోజన వసతి కల్పించి మరీ ఉచితంగా సినిమా నైపుణ్యాలపైన శిక్షణ అందిస్తున్నాను అంటూ మేటి దర్శకుడు పారంజిత్ తన జీవిత ప్రయాణం గురించి చెప్పుకువచ్చారు ఈరోజు మనం అట్టడుగు వర్గాల జీవిత చిత్రాల్ని చూపుతున్న గురించి తెలుసుకున్నాం కదండి కలుద్దాం ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే ఇరవై కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ డౌన్లోడ్ సమరం ఛానల్స్ యాప్ ఫ్రమ్ గూగుల్ ప్లే స్టోర్ అండ్ వాచ్ యువర్ ఫేవరెట్ ఛానల్స్ క్లిక్ ద బెల్ ఐకాన్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్స్